యలమంచిలో ఇటీవల కళింగ బ్రాహ్మణులపై దాడి చేసిన కొందరు రౌడీ దొంగ బప్పనోళ్లు తప్పు చేశామని ఒప్పుకుంటూనే క్షమాపణ మాత్రం చెప్పమనే విధంగా వ్యవహరిస్తూ కళింగ జాతిని యావత్ అవమానించేలా వ్యవహరిస్తున్నారు. విశాఖపట్నంకు చెందిన ఒక నేత వీరికి ఆండగా నిలుస్తున్నట్లు అందుకే వీరు విరవేగుతున్నట్లు తెలుస్తోంది. పైపెచ్చు దాడి చేసిన కేలక దొండగుడు తాను పాత్రకేయుడని చెప్పడం గమనార్హం. విలువలు చెప్పాల్సిన జర్నలిస్ట్ రౌడీలా వ్యవహరించి బాధితులపై దాడి చేయడమే కాక నగదును కూడా దోచుకోవడం జర్నలిజానికి తలవంపులు తెస్తుందన్నారు. ఏం లేదు అసలు సమస్య లేదు, మీరు అలా అలా వెళ్ళాల్సిన రోడ్డు మీదకి వెళ్ళండి, సిగ్గు రావాలి మీకు జన్మకి. తేండే తే బడిదే పంచల పక్కన పడే మాలది బడిపడే ఎగ్జామ్ బయటకి తొందరగా ఎగ్జామ్ తింది ఏమంతరా జనగా తీస్తావా తీవా తే ఎగ్జామ్ పెద్దాం తే బడిదే చాలా రోజులు బట్టి స్వామి అప్పుడే కాదు తెలిసిందా, చాలా రోజులు బట్టి ఎప్పుడు దొరుకుతాం చూస్తాం మేము కూడా స్టేట్ బయట మళ్ళీ తెలియదు లేవాలి మంత్రం వచ్చిగా గణపతి గణపతి పంచపడి కలింగ బ్రాహ్మణ అవ్వడం లేడు ఎవరైనా పంతులు మళ్ళీ హోటల్ నీచు తింటే మమ్మల్ని అంటారు మళ్ళీ వీళ్ళు చేసే పని ఇది గుండ్ల పోతుల్లా మామూలు పోతులు కూడా కాదు ఒక్క పేషెంట్ కదా ఆ పేషెంట్ పేషెంట్ గవర్నమెంట్ వెళ్ళి పిలుస్తుంది ఏంటి పేషెంట్ ఎత్తిల్లో పద నడుచుకుంటే పద మళ్ళీ కానీ ఎక్కడ కనిపించాలి పదాలు నడుచుకుంటే పదాలే తీ మళ్ళీ ఆ వండి వదిలే ఇక్కడ వదిలే వదిలే దంపకలు తినేస్తారు మళ్ళీ ఎలమంచి జరుగుతుంది కనబడితే మళ్ళీ ఎలమంచి దగ్గర పడుతుంది విశాఖ జిల్లా కనిపిస్తాను చెప్తాను ఒకటి కాల్ చేసి చేస్తాను బ్రాహ్మణ అంటే అందులో కనబడుతుంది నీకు ఏ స్వామి కండవది పక్కన పడే కండవా ప్యాంటీ షర్ట్ కొనిద్దాం అక్కడ టీ కండవా పక్కన పడే రుద్రాక్ష మళ్ళీ పక్కన పడే స్వామి నువ్వు కూడా పడిచాను వాళ్ళు పక్కన పడిచాను టీ స్వామి కండవది టీ టీ స్వామి కండవా పక్కన పెట్టు పదండి వెళ్ళండి నడుచుకుంటూ పదండి నువ్వు పద స్వామి ఏమందరచ్చు నువ్వు పంచగట్టం లేదు ఇంకా ప్యాంటీ షర్ట్